హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు కదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపటి. చూసారు కదండి ఈ చెర్రీ టమాటాస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి కదూ. అలాగే చూడడానికి బాగుంటాయి, అలాగే వీటిని రసం పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మా అమ్మవాళ్ళ ఊర్లో ఇలాగ ఒక చెర్రీ టమాటాస్ చెట్టు, దానంతటి అదే మొలిసిందండి. ఇలా చెట్టు నిండా కాయలు కాసినాయి, మేము వీటిని సరిగ్గా పెద్దగా పట్టించుకోలేదండి. కానీ ఇలా చెట్టు నిండా కాయలు కాసేసిందండి. ఒకసారి అనుకోకుండా చూస్తే ఆ కాయలన్నీ ఇలా పండినాయి అన్నమాట. చూసారు కదా, ఇది ఒక చెట్టే కదండి, తర్వాత ఇంకా చాలా చెర్రీ టమాటాస్ చెట్లు ఇంటి దగ్గర మొలిసినాయండి. కాయలు కూడా చాలా ఎక్కువగా కాసినాయి అన్నమాట. చూసారు కదా, ఇది రసం పెట్టుకుంటే చెర్రీ టమాటాస్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా అమ్మవాళ్ళు ఊరెళ్ళినప్పుడు ఇలా చెర్రీ టమాటాస్ తోటి రసం ఎలా పెట్టుకోవాలో మీకు తప్పకుండా తయారు చేసి చూపిస్తానండి. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా క్యూట్గా ఉంది కదండి. మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.